నన్ను మరీ దగ్గరగా స్టడీ చేసిన కొందరు ఇలాంటి సబ్జెక్టు రాసేవాళ్ల మానసిక స్థితి ఇలానే ఉంటుంది నిలిపేయమని బలవంతం చేశారు కమిట్ చేసిన తర్వాత పూర్తి చేయాలి అన్న మనస్తత్వం నాది అందుకే రమారమి తొమ్మిది నెలలు నా డ్యూటీలన్నీ స్తంభించిపోయాయి సమాప్తం అన్న మాటలు ఎప్పుడు రాస్తానా అని ఆ రోజు గురించి గంటలు లెక్క పెడుతూ గడిపేవాణ్ణి నేను పడ్డ ఈ టార్చర్ ఈ సంఘర్షణ ఆ అతీత శక్తుల ప్రభావమా కాదు అని ఘంటాపదంగా చెప్పగలను ఆంధ్రభూమికి నవలంటే శ్రమ పరిశ్రమ తప్పనిసరి భూమికి రాసే ప్రతి రచయిత్ర తప్పనిసరిగా ఈ మార్గంలోనే పయనిస్తారు అనుకుంటాను కాని నా దాంట్లో కాస్త ఎగ్జాగరేట్ అయింది ఈ నవల ఆరంభానికి ముందు నేను ఈ నవల మీద ఎన్నో ఆశలు ఉంచుకోవడమే ఇదేదో సూపర్ సెక్సెస్ అని మానసికంగా నుంచేనేమో ఫోర్త్ డైమెన్షన్ అంధకారం సమస్త చరచరాలను తల ఉంచేలా చేసే ప్రకృతి బీభత్సం ఆకాశంలో మెరుపుల పగుళ్ళు ఉరుముల చప్పుళ్ళు ఆ సమయంలో రాజా భవంతికి కాస్త దూరంలో ఒక పాత మర్రి చెట్టు విశాలంగా విస్తరించి పందిరి స్తంభాలల చుట్టూరా నాటుకుపోయిన దాని ఓడలు జుట్టు విరబోసుకున్న బ్రహ్మ బ్రహ్మరాక్షసిలా ఆ మర్రి మొదలు దగ్గర తలలేని మొండెల్లా పాలరాతి గది ఆ గది మర్రి చెట్టే పరిసరాలన్నీ పెను తుఫానుకు ఊగిపోతున్న ఆ మర్రి తల తలవోంచని వీరునిలా సుశిక్షితుడైన సైనికునిలా నిటారుగా ఉంది బూజులకు నిలయంలా ఉన్న ఆ గదిలో మూల ఒక కుక్కి మంచం అందులో చర్మాన్ని ఎముకలు పొడుచుకుంటూ వచ్చిన ఒక ఆకృతి జీవితాన్ని సునాయాసంగా ఒక ధ్యేయంతో గడిపిన వ్యక్తి ప్రకృతి ప్రళయ తాండవం ఆమెకు మేల్కొలుపు పాడగా బరువుగా భారంగా కళ్ళు తెరిచింది ఆమె అవ్వ తన కుక్కీమంచీ లేవకుండా చూసింది కప్పును అందులో నివాసం ఏర్పరచుకున్న రాబందుల జంట కనిపించలేదు అవి అక్కడ లేవంటే ప్రశ్న స్వాగతంలా రాజా శవంతో వచ్చేసుండాలి శవాలను ఎప్పుడు తిందామా అనే రాబందులు తమ ఆహారం దొరికింది అన్న సంబరంతో ఎక్కి వేచి ఉంటాయి అన్న భావన కలగగానే శుష్కించిన ఆ పేదాల మీద విరిసి విరియని ఒక చిరునవ్వు శవం చేరవలసిన స్థలానికే చేరింది ఇక నుంచి తన పాత్ర మొదలవుతుంది అని అనుకుంటూ శరీరంలోని ఎముకలు కిర్రున శబ్దం చేస్తుంటే కర్ర సాయంతో లేచి నిలబడింది శుష్కించిన చేతితో మెల్లగా కిటికీ తలుపు తెరిచింది అంధకార వెల్లువలో పరిసరాలు మునిగినట్టు ఎక్కడా బొట్టంత వెలుగైనా కనిపించలేదు కొన్ని క్షణాలు కళ్ళు తెరిచి ధ్యానం చేసే తపస్వినిలా చూస్తూ ఉండిపోయింది ఆమె కళ్ల ముందర లేలగా జ్ఞాపకాల దొంతరలు వాటి స్ఫూర్తితో ముందు కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించిందాల్లా కిటికీ తలుపులు మూసి దీపాన్ని వెలిగించింది ఆ వెలుగులో గది చుట్టూ చూసింది ఒక మూల చిన్న కుంపటి రెండు కొండలు మరో మూల సొట్టలు పడ్డ పాత పాతబిందే ఆకారం కోల్పోయిన గ్లాసు దాని పక్కనే కంచం అని చెబితే గాని తెలియని పళ్లెం మూలన చిన్న సంచి సాధారణంగా ఆ గదిలో దీపమే వెలగదు ఆమె పనులన్నీ తడుముకునే చేసుకోగలదు ఆమె దృష్టి గది మూలనున్న మీద పడింది ఆ పెట్టెను మెల్లగా తెరిచింది రకరకాల నాదాలను పలికిస్తూ తెరుచుకుంది ఆ పెట్టె బిలబిలమంటూ ఎన్నో రకాల సాలిపురుగులు అందులోంచి కదిలాయి మూతచేసే రొదకు దీపాన్ని దగ్గరకు తెచ్చి లోనికి చూసింది కదిలే పురుగుల కింద ఎన్నో తాళపత్ర గ్రంథాలు వాటిలోంచి ఎర్రంగు వేసున్న ఒక కట్టను చేతిలోకి తీసుకుంది ప్లాస్టిక్ సర్జన్ ఆపరేషన్ చేసినంత సున్నితంగా ఆ తాటియాకుల పొట్టలను తిప్పుతూ చెదలు తినేసి మిగిల్చిన అక్షరాలను మెల్లగా చదవసాగింది గుడ్డి వెలుగులో భూతద్దంలో చూస్తూ కూడబలుక్కుంటేనేగాని తెలియని లిపిని ఆమె అమిత వేగంగా చదువుతోంది ఆమె కంఠధ్వని ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆరోహ అవరోహణలతో ఒక అలలా ఎగిసిపడుతోంది అందులో ఒక ఉంది కాని ఆ భాష ఇప్పటివరకు ఎవరూ వినని భాష పేజీలు కదులుతున్న కొద్దీ ఆమె ముఖంలో ఒక తేజస్సు పెంపొందసాగింది ఆ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నవి క్షుద్రశక్తిని ఆరాధించి మేల్కొలిపే మంత్ర సముదాయమో లేక జనావళికి మేలుచేసే సంకల్పానికి దృఢత్వాన్ని సమకూర్చే అక్షర అక్షరకూడలో ఆఖరి పేజీ పూర్తి చేసి ఆ గ్రంథాన్ని కళ్ళకద్దుకుని పెట్టిలో ఉంచింది ప్రేరణ దొరికిన మనిషిలా లేచి పెట్టెలో గ్రంథాల కింద తడిమింది మడతలు పెట్టున్న ఎర్రగుడ్డ ఆ చేతులకు తగిలింది దాన్ని తీసి భూమి మీద పరిచి పెట్టెకు వెనకాలున్న గూడులోంచి చిన్న కట్టను తీసి మీద ఉంచింది ఆ కట్టలోని గుండ్రని వస్తువు కొబ్బరికాయ ఆకారంలో ఉంది అది ఎన్ని సంవత్సరాలదో దాని ఉపరితలమంతా తెల్లగా బూజులు కనిపిస్తోంది చీపురంత పొడవులో నల్లగా కట్టలో ఉన్న మరో వస్తువు అగరొత్తులు వాటిని ఎవరు ఎప్పుడు తయారు చేశారో అన్నీ క్రమంలో జరుగుతున్నాయన్న తృప్తితో తలపంకించి గదికి ఈశాన్యం వైపు నడిచింది గోడలోంచి పొడుచుకొచ్చిన రాయిని సులభంగా లాగింది రాయి తొలగ్గానే కంత తన ఎడంచేతిని అందులో ఉంచి ఇటు అటూ తిప్పి ఒక పొడవైన కర్ర గొడ్డతో కట్టున్న తీసి కింద పరిచి పరిచివున్న మీద ఉంచింది అన్నీ అమరినట్టే ఇక మొదలు పెట్టాలి మొదలుపెట్టాలి అననుకుని మీదున్న బట్టల్ని తీసేసి నగ్నంగా ఆ ఎర్రబట్టకు అభిముఖంగా పద్మాసనం వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుని పెదాలతో ఉచ్చరించసాగింది వాటిలోంచి వెలువడే ధ్వని తరంగాలు కొండల్ని ఢీకొన్న తుఫాను గాలుల్లా ధ్వనిస్తున్నాయి అవి ఒకసారి నయాగర రోదల ఆటవిక నృత్యపు ఉన్మాదపు అరుపుల్లా ఆమె భంగిమ ఎప్పుడో అంతమైన అనాగరికతని ఆహ్వానిస్తున్నట్టుంది అప్పుడప్పుడు డప్పులు ఉధృతమైనట్టు మరొకప్పుడు నిశ్శబ్దం అలుముకున్నట్టు ఆమె స్వరంలో హెచ్చుతగ్గులు పరాకాష్ఠకు చేరుకున్న ఆమె కంటధ్వని హఠాత్తుగా నిశ్శబ్దం కూడా భయపడేలా మోగబోయింది ధ్యానంలో ఉన్న ఆమె కళ్ళు తెరిచి తన ముందున్న ఏళ్లనాటి కొబ్బరికాయను ఎదురుగొండా ఉన్న వస్తువుల చుట్టూ రెండుసార్లు తిప్పికొట్టింది అటు తర్వాత ఆగరత్తుల కట్టని వెలిగించింది ఆ పరిసరాలన్నీ పల్చటి వస్త్రంతో కప్పినట్టు నిండిపోయాయి ఆగరత్తుల పొగతో మేఘాల మీద నిలబడ్డ స్త్రీల మెల్లగా లేచిందామె అప్పటి వరకు చుట్టుకుపోయిన సర్పంలా గూనిలా ఉన్న అవ్వ తన చొట్లను విప్పుకొని పొడుగవుతున్న పాముల అంతకంతకు నిటారవసాగింది ఆమె సంపూర్ణంగా తన మీద లేచి నిలబడేటప్పటికీ తోక మీద నిలబడ్డ నాగులా అనిపించసాగింది ఆ ఎత్తు మాత్రుల్ని ఆశ్చర్యంలో ముంచేంత ఎత్తు పురాణాల్లోనే వర్ణించబడ్డ ఎత్తు మీద సన్నని నవ్వు ఉదయించగా భక్తి ప్రపత్తులతో ఆధిపత్యం అందుకుంటున్న దానిలా వంగి మూటను విప్పి అందులో ఉన్న నల్లచీర కట్టుకుంది యదభాగం ఆక్రమించుకున్న ఆ చీర మీద నాగదేవత బొమ్మ అటు తర్వాత విప్పిన మోట్లో ఉన్న ఉంగరాన్ని తీసి వేలికి పెట్టుకుంది ఆ ఉంగరంలో నాగముద్రిక బంధించబడింది నేలమీదున్న కర్రను చేతిలోకి తీసుకుంది సర్పాకారంలో ఉన్న నాగదండవది ఆఖరి చర్యగా సర్పాకారంలో ఉన్న పావుకోళ్లను ధరించింది కార్యక్రమాన్ని ఆరంభించే ప్రథమ సంకేతంలా తన ఎడమపాదం ముందుకు వేసింది నిర్విఘ్నంగా పని సాగనీయమని తన కులాధిపతి అయిన నాగదేవతకు మనసులోనే నివాళ్లర్పించుకుని చెరచర సాగిపోయింది నాగినిలా ప్రకృతి విలయ తాండవం వీటన్నింటికీ అతీతంగా తన మనోనేత్రంతో దృష్టిని ఎటు బెడ్ మీదున్న రేఖనే చూస్తున్నాడు రాజా నీవు నా కళ్ల ముందుంటే చాలు ఆ భాగ్యానికే మురిసిపోతాను అన్నట్టు రాజా చూపులు అప్పుడు వెలిగిందో దివ్వే ఆ గదిలో ఉధృతమైన గాలులు ఆ వెలుగును ఆర్పే ప్రయత్నం చేయబోయాయి చేతుల్ని అడ్డం పెట్టింది అవ్వ అందులో బంధించబడిన కాంతి ఆమె పడి ఆమె నీడని వివిధ ఆకృతుల్లో ఆ గోడ మీద ప్రతిబింబిస్తున్నాయి తన రూపానికి రెట్లు కనిపిస్తోంది ఆమె నీడ బాబూ అంటూ పిలిచింది ఢమరకుమల మధ్య నాదంలా ఆ పిలుపు గదిలో ప్రతిధ్వనించింది రాజాలో చలనం లేదు అతని దృష్టిని మరల్చడం అసాధ్యం అని ఎంచిన అవ్వ తన నాగముద్రికని అతని కళ్ల ముందుకు తెచ్చింది నాగముద్రిక ఒక సర్పం పడగలో రెండు నేత్రాలు ఎర్రగా మండే కళ్ళు నుంచి రాజా దగ్గరగా తీసుకురాసాగింది ముద్రిక కళ్లల్లో ఎర్రటి ఎరుపు రాజాని సమీపిస్తున్న కొద్దీ ఒక సెగలా తాకసాగింది సెగలో రేఖరూపం కరిగిపోతోంది చొక్క తర్వాత చొక్క సాగింది అతని కళ్ళనుంచి స్వచ్ఛమైన ఆ జలదర్పణం కాగా అతని హృదయాంతరాల్లో ఒక జ్ఞాపకపు పొర స్మృతులు సంపూర్ణంగా విచ్చుకోకుండా విఘాతం అయోమయంతో నిండిన ఆఘాతం తల అవుతుంటే భరించలేని బరువును విసిరేద్దామని ఒక్కసారిగా తల అటూ ఇటూ విదిలించాడు అప్పుడు అతని దృష్టి పరిధి ఆ ముద్రికను దాటి దాన్ని ధరించిన చేయి మీదకు పాకింది ఆ చేయి ఒకసారి చూస్తే శాశ్వతంగా గుర్తుండే ఆ హస్తం గత జ్ఞాపకాల పొరల్లో ఛాయమాత్రంగా మెదులుతోంది అప్రయత్నంగా అతని దృష్టి ఆ నుంచి అవ్వపైన మళ్లించాడు సర్పంలా కనబడుతూ సర్పభూషితి అయి శోభలు విరజిమ్మే ఈ రూపాన్ని తను ఎన్నో సంవత్సరాల క్రిందట చూశాడు కాలం కూడా శిథిలం చేయలేని ఆకృతి ఆచ్ఛాదన తన చిన్నతనపు గిలిగింతల్లో ఒక భాగం పచ్చబొట్టుల పచ్చబొట్టులా వేసిన ఒక భాగం ఆ రోజు తండ్రి తెల్లవారుజామున ఐదు గంటలకే లేపాడు కళ్ళు నులుముకుని నాన్న అన్నాడు తను నా వెంట బాబు అంటూ తనను తీసుకువెళ్లాడు ప్రకృతి నల్లని వస్త్రంలో అందులో వజ్రాలు పొదిగినట్టు నక్షత్రాలు సమస్త చరచరాలు తమ మత్తు ఆఖరి మజిలి చేరకుండా ఉండే ఆ సమయంలో తను తండ్రి తామిద్దరే ఆరు బయల్లో భవంతికి దూరంగా నడుస్తున్నారు ఎక్కడికి నాన్నా ఇంకా ఎంత దూరం నాన్నా అడిగిన తనకు దూరంలో మిణుకుమికుమంటున్న జ్యోతిని చూపించాడు తను ఎలా వెళ్ళింది గుర్తులేదు ఆ వెలుగు ఒక పాడుబడిన గదిలోంచొస్తోంది అక్కడ తను తన తండ్రి ఒక భోషణంలాంటి మీద కూర్చున్నారు తను కూర్చున్న కొద్దిసేపటికి అక్కడ ఏదో పరిమళం క్షణక్షణం అధికం అది ఏ పరిమళమో ఉక్కిరిబిక్కిరి చేసే పళం అంత భరించలేని సువాసనని తను ఏనాడూ ఆఘ్రాణించలేదు ఊపిరి అందకుండా పోతుండే ఆ సమయంలో నేను భరించలేను బయటికి పోదానన్నా అన్న మాటలు నాలిక చివర పేరుకుంటున్న ఆ క్షణంలో గుమ్మంలో వెలిసింది నల్లని బట్టలతో ఆ రడుగుల ఎత్తులో ఆమె ఒక అస్థిపంజరానికి చర్మం తొడిగినట్టు అసహ్యానికి వారసురాల్లా ఆమె ఉన్న ఆ కళ్ళు జీవన చైతన్యాన్నంతా ఒకచోట పోగుచేసినట్టున్నాయి ఆ శరీరంలో ఆ ఒక్క ఇంద్రియమే బ్రతికున్నట్టు అలాంటి కళ్లను తను తిరిగి చూడలేదు వాటిని కాపాడుతున్నట్టుండే ఆమె మీద సర్పాల బొమ్మలు కొద్దిగా భయం కలుగుతుంటే నా అన్న పిలుపు పిరికితనంతో అవ్వా అన్నాడు తండ్రి గది పెకటిల్లేలా గట్టిగా ఆ ధ్వని ఇంకా చెవుల్లో గింగురమంటోంది మన దేహాలకు వారసులు ఆత్మ అనేది శాశ్వతం దేహం బుద్భుదం అనే శాశ్వత సత్యాలలో దేహం కూడా శాశ్వతమే అనే ఏకైక వర్గానికి ప్రతినిధి ఆ వయసులో భావం బోధపడకపోయిన ప్రతి అక్షరం తనలో నిద్రాణంగా నిక్షిప్తమైంది రానాయన అంటూ తన చేతిని ముందుకు చాచింది అవ్వ మొదట చేయి అటు తర్వాత ఆమె వేళ్ళు వాటి కదలికలు సర్పం గాలిలో కదులుతున్నట్టు అవి దగ్గరవుతుంటే ఆ చూపుడు వేలుకున్న ఉంగరం తన దృష్టినంతా లాక్కుంది ఆ ఉంగరం మధ్యలో ఉన్న సర్పం పడగా అందులో ఎర్రగా రక్తంలో అభిషేకమైనట్టు చితి మంటల్లో ఎర్రగా ప్రజ్వలిస్తోన్న కళ్ళు వాటిలోంచి సెగలు చిమ్ముతున్న భావం అవి తన దృష్టికి దగ్గరవుతుంటే అవ్వగొంతుగా తను అర్థం చేసుకోలేని భాషలో మొదట ఎండుటాకుల శబ్దాల్లా అవే ఉధృతమయ్యి జలపాతం హోరులా అది రూపం దాల్చిన శబ్దం విశ్వరూపంలా అందులో బాకాలు నయాగరాలు డప్పులు విస్ఫోటకాలు అన్నీ మిశ్రమమై రూపాంతరం చెందిన నాదంలా వాటి నేపథ్యంలో కనురెప్పలు బొరువెక్కుతుంటే సన్నగా శ్రావ్యంగా మృదు మధురంగా తన అంతర్ముఖంలో అవుతున్నట్టు రాజా ఈ నాగముద్రికను గుర్తించుకో భవిష్యత్తులో ఇది ధరించిన వారి మాట ఉల్లంఘించకు తండ్రి లాంటి మాటలు అటు తర్వాత నిద్ర ఆ నిద్ర నుంచి ఇప్పుడు అనిపించింది కళ్ళు నులుముకుని ఎదురుగుండా చూశాడు అవే బట్టలు అదే ముఖం కొద్దిగా కూడా రూపంలో మార్పు లేదు అవ్వా అన్నాడు తల పంకించింది గుర్తుపట్టావా అన్నట్టు లే అన్నట్టు కనులతోనే సంజ్ఞ చేసింది ఒక శాసనానికి కట్టుబడిన వాళ్ళ లేచి నిలబడ్డాడు ఇక్కడికి ఇక్కడికెందుకు తెచ్చానో తెలుసా తెలుసు ఆసక్తిగా వినసాగింది అవ్వ నా ప్రేమని నా ఈ చేతులతో దహనం చేయలేకపోయాను నేనే కాదు ఎవరూ దహనం చేయలేరేమో కానిక్కడికెందుకు కంఠం స్థాయి పెంచి అడిగింది అవ్వ మరెక్కడికి తీసుకెళ్లమంటావు రాజా ప్రశ్నకు ప్రశ్న ఎప్పుడూ జవాబు కాదు అంతేకాదు ఈ చిరాకు ఒక అసహాయతను తెలుపుతుందే తప్ప జ్ఞానాన్ని తెలుపదు రాజాకి మందలింపులా అనిపించాయి ఆ మాటలు తల ఉంచుకున్నాడు తిరిగి అవ్వ ప్రశ్నించింది రాజా నీవు ప్రేమగా చూసే ఈ దేహాన్ని నువ్వు అగ్నికి ఆహుతి చేయలేకపోయినా నీ చుట్టూ ఉన్న వాళ్ళు తరతరాల కట్టుబాటు ప్రతిఘటిస్తే నిన్ను వదలరు బలవంతంగానైనా తమ్ము నమ్మింది చేసి తీరతారు ప్రస్తుతం అగ్ని నుంచి నీ రేఖని కాపాడుకున్నావు కాని ఈ నుంచి ఎలా కాపాడుకుంటావు అవ్వ చెప్పింది సబవే అనిపించింది తను పొరపాటే చేశాడు అది రేఖ విషయంలో అంతర్మాదనం తెచ్చిన పశ్చాత్తాపంతో భారం అవుతుంటే కణతలను నొక్కున్నాడు అవ్వకంఠం అతన్ని వెన్ను తడుతున్నట్లు నువ్వు పొరపాటు చేయలేదు రాజా అంది ఆ మాటలతో అతనిలో ఒక కొత్త బలం వచ్చింది తడబడుతూ నేను నేను రేకని అంటూ మాటలు పలుకుతున్నాడు నువ్వే కాదు రాజా మీ వంశంలో వాళ్ళు శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లరు ఇంటికే తెస్తారు నీలోనూ అదే రక్తం ప్రవహిస్తోంది కాబట్టి మరోలా చేయలేకపోయావు అంటే అర్ధం కాక కుతూహలంతో అడిగాడు రాజా మీ వంశంలో చనిపోయిన వాళ్లను దహనం మరి మరేం చేస్తారు ఆసక్తిగా అడిగాడు రాజా రా నా వెంటరా తెలుసుకుందువుగాని అంటూ అవ్వ వెనక్కి తిరిగింది రాజా ట్రాన్స్ లాంటి స్థితిలో నడవసాగాడు సింధూర వర్ణంలో వెలిగిపోతున్న అవ్వ ఆమె కదరిక అవ్వా ఎక్కడికి అని అడుగుదామనుకున్నా అతని పెదవులు ధ్వని పలికించలేకపోతున్నాయి బొందిలో బొంది చేరలేని స్థలానికి వెళుతున్నట్టు అనిపిస్తోంది రాజా శరీరం ఈ ప్రయాణాన్ని సలపలేనని మొరాయించే క్షణంలో అవ్వ శరీరం నుంచి ఆ రక్తవర్ణం పోము కుబుసం విడిచినట్టుగా వేరయ్యి చీకట్లో తన అస్తిత్వాన్ని కోల్పోయింది ఘాడ అంధకారం రోమాలు నెక్కబొడిచే చీకటి అస్తిత్వాలను అంతరించే పరిసరాలు దిక్కులు గుర్తించలేని స్థితిలో వెలుగుచుక్కైన అవ్వని ఎలుగెత్తి అవ్వా అని పిలిచాడు తన కంఠం ప్రతిధ్వనుల తరంగాలతో అవ్వా అవ్వ అవ్వా అని అవ్వ నుంచి జవాబు రాలేదు కాని తనకు అత్యంత సమీపంలో గుర్రు అన్న శబ్దం ఫిఫ్త్ డైమెన్షన్ రక్తాన్ని ఘనీభవించే ప్రతిధ్వనులతో భూకంపానికి ఆవాహన జరుగుతుందా అని అనిపించే ఆ లెప్తలో రాజా అవ్వ కంఠధ్వని పరిసరాలను ఆజ్ఞాపిస్తున్నట్టుగా ప్రాణాలతో ఇప్పటి వరకు ఎవ్వరూ అడుగుపెట్టని ప్రపంచమిది దీనిలోకి నీకు ప్రవేశార్హత కల్పిస్తున్నాను రాజా అవ్వ చెబుతోంది అర్థం చేసుకునేందుకు చేసి విఫలుడై నువ్వు ఏమంటున్నావో నాకు లేదవ్వా అన్నాడు అది మెల్లగా తెలుసుకోవచ్చు అంతకంటే ముఖ్యమైనవి ఇచ్చట నిబంధనలు విను మంత్రఘోషుల అవ్వకంఠస్వరం సాగిపోసాగింది ఇక్కడ నీవు ఆవేశానికి కదలికకు అతీతుడుగా ఉండాలి స్పందన అస్సలు పనికిరాదు ఈ పర్యటన ఒక్క దృష్టికే తప్ప ఇతర ఏ ఇంద్రియాలకు కాదు అలా కాని పక్షంలో కొట్టొచ్చే కొన్ని క్షణాల నిశ్శబ్దం అనంతరం అవ్వకంఠం పిడుగులా గర్జించింది నీ ప్రవేశార్హత శాశ్వతంగా కోల్పోతావు సమ్మెటలా ఒక్కొక్క మాటని అతని మనసులోకి కెక్కించినా ఏదో జరుగుతోంది అన్న విస్మయంలో ఉన్న రాజాకు ఆ ఆదేశాల భావాలు సరిగ్గా అందడం లేదు ఈ నిబంధనలను మన్నించగలిగితే ఆమోదానికి సంకేతంగా నీ ఎడమకాలి అడుగు ముందుకు వేయి రాజా ఎడమకాలు లేచి భూమి మీద ఆనబోతున్న సమయంలో ఎదురుగా ఉన్న నల్లని గమ్యం చీలినట్టుగా కొండ రెండుగా పగిలినట్టుగా లాంటి శబ్దం భూకంపం లాంటి నేల ప్రకంపనలు అందులో వెలుగు రేఖ కళ్ళు పొడుచుకున్నా కానరాని ప్రదేశంలో భూమికి ఇరవై అడుగుల దూరంలో ఒక చిరుదివ్వె అయోమయంలో ఉన్న రాజా పట్టుకుని పద అంది అవ్వ రాజా లాంటి మెట్లు దిగుతున్నాడు అఘాతపు మెట్లు దిగుతున్నాడు ఆఖరి దిగి మలుపు తిరగగానే కళ్ళు తట్టుకోలేనంత మొదలు బ్రహ్మాండమంత వెలుగు కనులు దానికి అలవాటు పడుతుంటే రంగు ఒక్కొక్క ఛాయ తగ్గుతుండే అనుభవం ఆ తర్వాత పరిసరాలు కనపడేంత వెలుగు దానికి అలవాటుపడ్డ అతని కళ్లకు గతంలో అంతరించిన రాజుల కాలంలో ఒకప్పుడు వాస్తవమై ఇప్పుడు చిత్రాల్లోనే కనిపించే హాలు అవ్వా ఇది ఇది వాస్తు కళ్ళనంతా ధారపోసి రసాత్మకంగా నిర్మించిన హాలుని చూస్తూ గతానికి ప్రతిరూపం అంది అవ్వ అడుగు పెడితే మాసిపోయేటట్టుండే పాలరాతి నేల దానిమీద కాలు పెట్టాలని అనిపించలేదు రాజాకు అతని జంకును గమనించిన అవ్వ కళ్లతోనే ముందుకు అన్నట్టు చేసింది ఒక అడుగు వేసి ముందరకు చూశాడు నగిషీలు చెక్కిన రెండు స్తంభాలు చాలా లావుగా బలంగా ఉన్నాయి ఆ ప్రదేశాన్ని తమ మీద మోస్తున్నట్టు ఈ భారాన్ని మోసే ఆది శేషువులివి అంది అవ్వ తలెత్తి మీదదాకా చూశాడు కింద నుంచి కింద సర్పాకృతి మీద పడగా ఆ పడగే రూఫ్ బరువు మోస్తోంది పడగ అంత విస్తృతంగా ఉండి భూమిని ఆనే ఆ తోక తోకమాత్రం మణికట్టంతుందేంటి అని ఆశ్చర్యపోతున్న రాజాతో అదే బాబూ ఈ ప్రపంచానికి పట్టు అని అవ్వ అంతకంటే చెప్పడం ఇష్టం లేనట్టుగా వినయ విధేతలతో ఒకసారి ఆ మూల స్తంభాల ముందు తలాంచి ముందుకు పదా అంది రాజా భక్తి ప్రపత్తులతో తల ఉంచి అటు తర్వాత ముందుకు నడిచాడు ఆ స్తంభాలను దాటగానే కంటే పలుచునైన రాతి పరదాలు వాటిమీద విరివిగా పూచిన గత వైభవం ఆ పరదాని పక్కకు నెట్టి ముందుకు నడిచాడు పూలకుండీలు అందులో వాడని పూలు ఏదో రాజభవనంలోకి వెళ్లిన భావన రాజా దృష్టిని ఆకట్టుకుంటూ హాలుకి అటూ ఇటూ ఎన్నో గదులు ప్రతి గది తలుపు మూసుంది రాజా నీ స్వహస్థాలతో మొదటి గది తలుపు తెరు రాజా మొదటి గది తలుపు తెరవగానే అప్పటివరకు ఆ గదిలో ఉన్న చీకటి మాయమైంది వెన్నెలలాంటి వెలుతురు ఆ వెలుగులో కనిపించింది ఆ గదిలో ఒక పర్ణశాల మధ్యలో జింక చర్మం దానిమీద తెల్లని గెడ్డంతో బ్రహ్మర్షిలా మెరిసిపోతున్న మహాత్ముడు ఇతను అన్నాడు రాజా సంశయంతో మీ వంశానికి మూలపురుషుడు జీవితకాలాన్ని తపస్సుకే అంకితం చేసిన మహామనీషి సజీవంగా సమాధిలో ఉన్నట్టున్న అతన్ని చూస్తూ ఇతను ఇతను తిరిగి అన్నాడు రాజా నిర్జీవుడు అంది అవ్వ కాని ఆ తేజస్సు ఆ ముఖంలో చిందే భావసంపద నిర్జీవులలో అసంభవం అసంభవాన్ని సంభవం చేయడం నా పని చాలా గర్వంగా పలికింది అవ్వ గొంతుక ఆ మాటలంటున్నప్పుడు శరీరానికి శాశ్వత్వాన్ని ఆపాదించే మొదలు వారి సహజభావాల్ని ఘనీభింపజేసే ఏకైక కళకు నేను వారసురాలిని అవ్వా నువ్వు అసమానురాలివి అనుకుని తిరిగి ఆ ఆది చూశాడు కొన్ని వందల సంవత్సరాల క్రిందటి పురుషుడు తన రక్తానికి మూలం ఒక్కసారి ఒళ్ళు పొలకించింది తనువుతో తన పితృలోకాల్లో సంచరిస్తున్న త్రిల్ రాజా ఇక వెళదామా కొంచెంసేపు రాజా ఎటువంటి మనోవికారాలకు తావివద్దు అన్నది దీని గురించే కాని ఇంకొంచెంసేపు ఉండడం అంత మంచిది కాదు సుడిగుండాల్లాంటి భ్రాంతులకు లోనే ఆ లోకాలనే పెనవేసుకుపోతావు అని అతి నెమ్మదిగా పదా అన్నట్టు శాసించింది రాజా అసంతృప్తితో కదిలాడు అతను గది బయటికి రాగానే తలుపులు వాటంతట అవే మూసుకుపోయాయి తర్వాత అన్నట్టు చూశాడు రాజా రెండో గదివైపు దృష్టి సారించింది అవ్వ రాజా ఆ గది ముఖద్వారం చేరగానే అప్రమేయంగా తలుపు తెరుచుకుంది అతను గుమ్మం దాటగానే వెలుగులో వెలిగిపోతున్న వేదిక దానిమీద ఒకే ఒక కుర్చీ సింహాసనం లాంటి ఆసనం దగదగ మెరుపులతో ముక్మల్ సీటుతో రత్న ఖచ్చితమైనట్టు చుట్టూ అనేక రకాల ఫ్లవర్ వాటి పక్క అనేక సుందరీమణులు నాట్య భంగిమల్లో వెళ్ళురాజా రాజా ఒక్కొక్క మెట్టే ఎక్కాడు వేదికపైకి మెట్లకు ఇరువైపులా ముకుళిత హస్తాలతో నిలబడున్న సుందరీమణులను చూస్తూ వీరంతా అన్నాడు ఆ అందాలకు ఆశ్చర్యపోతూ అవన్నీ శిల్పాలు అంది అవ్వ ఆ తీరుబడిగా ఆశ్చర్యపోదు గాని ముందు ఆ ఆసనంలో కూర్చో రాజా కూర్చోబోయాడు అది మీ తాత ముత్తాతలు వాడిన సింహాసనం అదే వంశం వాడువైన నీవు అవ్వగొంతుగా బొంగురుపోయింది కూర్చో అంది రాజా కూర్చున్నాడు నీవిప్పుడు నీ వంశవృక్షం సమక్షంలో ఉన్నావు అని అవ్వ అనగానే అప్పటి వరకు రాజా ఉన్న స్థలం తప్ప మిగతా ప్రదేశంలో ముసిరిన చీకట్లు తొలగిపోయాయి మొదలు మంద్రంగా అటు తర్వాత ఘాడంగా తరుగుతున్న ఆ చీకట్లలో రాజాకు ఒక పెద్ద హాలు అందులో సుఖాసీనులైన సభికులు కనిపించారు రాజా కనులారా చూసుకో నీ పితామహులను పితృపితామహులను పితామహులను మాతామహులను మాత మాతామహులను ఒకేసారి నీ వంశాన్నంతా కలిసే అరుదైన ఈ ఘనత నీకు దక్కింది రాజా ఇది ఇతరులకు దుర్లభం విపారిత నయనాలతో రాజా చూస్తున్నాడు కాలగర్భంలో కలిసిపోయిన తన వాళ్ళను పితృలోకాలకు ఊర్ధ్వలోకాలకు వెళ్లిన ఓ కుమ్మడిగా కాయంతో తనకు దర్శనమిచ్చి హృదయానందం చేర్చే తన వంశ రుక్షీకులను తరించేలా చూస్తున్నాడు తనకు ఈ భాగ్యం సమకూర్చి వేదిక మీద తన్ను గౌరవిస్తూ తన కుటుంబానికి తన చేతులు అప్రయత్నంగా కలుసుకున్నాయి ముద్రలో కళ వాస్తవం రెండూ మేళవించిన తరుణం భ్రాంతి నిజం రెండింటికి విచక్షణ లేని క్షణం అప్పుడు తిరిగి అవ్వకంఠం గంభీరమైన నేపథ్యంలో సభికులనుద్దేశించి వినమ్రతతో సంభాషించినట్టుగా శాశ్వతత్వాన్ని ఆపాదించుకున్న ఆ దేహాలను ప్రార్థిస్తున్నట్టుగా రాజా మీ తరం మూడు వందల తొంభై ప్రతినిధి బిడ్డ పుట్టగానే తల్లి ఆనంద ఉద్వేగాలతో ఎలా చూసుకుంటుందో అందరికీ తన బిడ్డను చూపించి ఎలా పొలకిస్తుందో అదే భావనతో ఈ కుర్రాడు సింహాసనం అనే ఊయలలో మీ ముందున్నాడు అతన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి బరువుగా వెలువడ్డాయి ఆ మాటలు అవ్వకంఠం నుంచి ఒక్కసారి ఆ హాలంతా వేదఘోషలాంటి శబ్దాలతో గుబాళించింది ఒక్కసారి కదిలే వాహినిలా మరొకసారి మ్రోగే డమరులా మరొకసారి ఎలుగెత్తిన స్వరపేటిక వెల్లువల మరొకసారి పెను తుఫాను గాలిల స్వరాలు వందల స్వరాలు ఆత్మల నాదాలు వచ్చే శబ్దాలు శృతో అపశృతో వివర్ణత కోల్పోయిన శబ్దాలు అవి ఆధీనత కోల్పోయిన మేధ విన్యాసమో కొరుకుడు పడని వాస్తవికతకు కాని మనోవైకల్యమో తెలియని స్థితిలో ఉన్న రాజాను ఒక హస్తం కష్టాలలో నష్టాలలో భ్రాంతులలో ఆదుకునే అభయహస్తం ఆధారమై బయటికి నడిపించింది డేజర్డ్గా ఉన్న రాజా మనస్సును మేధను మేల్కొల్పింది అవ్వా అవ్వా అన్నాడు మనస్సు సంపూర్ణంగా స్వాధీనంలో లేని రాజా గుసగుసలా మందలింపులా తన చూపుడు వేలిని సుతారంగా పేదాల మీదకు తీసుకువెళ్ళిందవ్వా ప్రశ్నలు అడగద్దు అని అర్థం స్ఫురించేలా ఇక తర్వాత వింతేమిటి అని అడగబోయిన రాజాలో ఏదో ఉద్విగ్నత చిరపరిచితులు అత్యంత సమీపంలో ఉండి తనతో దోబూచులాడుతున్నారన్న భావన తను ఎదురుచూసే కంఠం తన్ను ప్రేమగా తపనగా పిలుస్తున్న ఫీలింగ్ రాజా నేను తాళలేను చెవులో గుసగుసలా అతని తంతుల్ని మీటితూ వినిపించాయి శ్రావ్యమైన ఆ పలుకులు అలా ఒకరే అనగలరు రాజా కదిలాడు అతని అడుగులు వడివడిగా పరుగులా అతను పిలుపునకు దగ్గరవుతున్న దానికి సాక్ష్యంలా ఆ శబ్దాలు క్షణక్షణం అధికం కాసాగాయి ఆ కంఠాన్ని ఏ పరిస్థితుల్లోనైనా గుర్తించగలడు మమతానురాగాలతో ముంచెత్తే హృదయాంతరాళ ఆ రాగ విపంచి ఎవరిదో అతనికి తెలియగానే వస్తున్నా స్వరపేటిక బద్దలయ్యేలా రాజా కేక అటు తర్వాత పొరుగుని మించిన కదలిక రాజా నిదానం అంటున్న అవ్వ మందలింపు కూడా చేయని రాజా స్థితి శబ్దాలొస్తున్న మూసిన గది తలుపుల్ని గుడ్డి బలంతో తోసుకుంటూ లోనికి వెళ్లాడు అంతే అలానే మానుపరడిపోయాడు విశాలమైన ఆ గదిలో ఎన్నో నగ్న చిత్రాలు మనోవికారాలను ఇనుమడించే భంగిమలు ఆ పరిసరాలన్నీ మేఘాలలా పలుచని పొగతో నిండి ఉన్నాయి తనకు అత్యంత ప్రీతికరమైన అగరత్తుల పొగది తన తీపి గురుతుల పాలపొంత ఆ గది మధ్యలో రాణులు పరుండే మంచం దానికి పలుచని తెరలు ఆ మంచం అప్పుడే వికసించిన కుసుమాలతో అలంకరించినట్టు అనిపిస్తోంది పరుపు మీద నవరత్నాలతో పొదిగిన దుప్పటి దాని మధ్యలో వివస్త్ర అయిన స్త్రీ రత్నరాసులు వెదజల్లే ఆ మిరుపులకు పచ్చనైన ఆమె దేహకాంతి రెచ్చగొట్టేలా తన కోర్కెలను మేల్కొలపగలిగిన ఏకైక స్త్రీ జవాబు వచ్చింది రేఖకే ఆసక్తుంది ఇతరులెవ్వరూ తననింతగా స్పందింపజేయలేరు రేఖా ఎక్కడో తారా మండలంలో కాదు తన ముందరే రా 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 అని పిలుస్తున్నట్టు అనిపిస్తోంది ఆలస్యమయ్యే ఈ క్షణాలను సహించలేను అని అటూ ఇటూ అసహనంగా కదులుతున్నట్టు విప్పిన బాహువులతో అనిపించసాగింది రాజా దృష్టి నిశితమైంది ఆ రూపం మీదే కేంద్రీకృతమైంది అతని కళ్లకు ఆమె పెదాలు కోరికల వేడుతో కదులుతున్నాయి రేఖ ఆకాశాన్నందుకునే సముద్రపు అలలా ఎగిసిపడుతోంది ఆ హృదయం లబ్ డబ్ అని కాదు రాజా రాజా అంటూ కొట్టుకుంటోంది రాజా రేఖ విషయంలోనా ఇంత ఉపేక్ష అంటూ ఆమె హృదయం అతన్ని హెచ్చరించింది అంతే రేఖా అంటూ పరిగెత్తాడు మంచం మీదకు అతన్ని నిరోధించేలా తెరలు వాటిని పక్కకు తోసే ఓపిక లేక చేత్తో లాగేశాడు అవి రాతి తెరలో లేక గాజు తెరలో గాజుల్లా శబ్దం చేస్తూ పెళపెళా విరిగిపోయాయి ఒక సన్నని ముక్క గాయం చేసింది కూడా అప్పుడే గదిలోకొచ్చిన అవ్వ రాజా వద్దు రేఖని చేయకు అంటూ సుడిగాలికి వణికే చిగురుటాకులా కంపిస్తూ పలికింది రాజాని ఆజ్ఞాపించగల ఏకైక కంఠం ఆ క్షణంలో మాత్రం ఎందుకు కొరగాకుండా పోయింది తన ప్రేమ ఎవరూ చేయలేని ప్రేమ శబ్దాలు మంత్రాలు శాసనాలు కట్టడి చేయలేని ప్రేమ అందువల్ల అవ్వా నా రేఖని నేను తాక్కుండా ఉండలేను అని మాత్రం అనగలిగాడు అతి కష్టంగా రేఖకి అతనికి మధ్య దూరం తరుగుతుంటే రాజా ఆ తప్పు మాత్రం చేయకు ఒకసారి నా కళతో పవిత్రమై శాశ్వతాన్ని ఆపాదించుకున్న రేఖని శిథిరం చేయకు ప్రవచనాల్లాంటి మాటల్ని లక్ష్యపెట్టని రాజా రేఖ పేదాలను తన వేళతో స్పృశించబోయాడు రాజా నీ చేయి రేఖ దేహాన్ని తాకిందో నీవు శాశ్వతంగా ఇక్కడ ప్రవేశార్హత కోల్పోతావు ఆమె మాటలు రాజా కర్ణపటాలను చేరకముందే అతని వేళ్లు రేఖని స్పృశించాయి అంతే ఎలక్ట్రిక్ షాకు కంటే తీవ్రమై మెరుపులాంటి తీక్షణత కలిగిన విద్యుత్ రాజా శరీరంలో ప్రవేశించింది అయినా అతని వేళ్లు రేఖ పేదాల మీద నుంచి తొలగలేదు అతని ముఖంలో సంతృప్తి తన రేఖకు చేరువైన సంతృప్తి ఆ ఫీలింగ్ అతని ముఖం మీద ఘనీభవిస్తుండగా